फ्रेंड्स सब्सक्राइब बटन मीद क्लिक चेयंडी अंड बेल आइकन मीद टैप चेयंडी सो ना प्रति वीडियो मीकु नोटिफिकेशन रूपंलो वस्तुंदी। हाय फ्रेंड्स इवाल्टी वीडियोलो हेरिटेज फ्रांचीज एला तीसुकोवालो चूद्दाम। इप्पटिदाका ई डीलरशिप की संबंधिंची कोन्नि सीरीस आफ वीडियोस अयिते मनं चेसाम। दानिकि संबंधिंचिन लिंक डिस्क्रिप्शन लो इच्चानु। मीरु गनुक मन चैनल नि फस्ट टाइम विजिट अयिते सब्सक्राइब चेसुकोंडि अंड ओक लाइक इच्ची मी सपोर्ट नि चूपिंचंडी अंड मीरु एमैना सजेशन्स इव्वालनुकुंटे कमेंट बॉक्स लो तेलपंडी। ई वीडियोलो टर्म्स अंड कंडीशन्स एंटी मन की रिक्वैरमेंट्स एंटी इन्वेस्टमेंट एंत अवुतुंदी असल प्रोसेस एंटी अप्लाई चेसुकोवडानिकि चूद्दाम। प्रति रोजू पिल्लल दग्गर नुंची पेद्दवाళ్ళ वरकू पालु अवसरम। इंट्लो कानिव्वंडी షాప్ లో कानिव्वंडी టీ అని స్వీట్స్ అని పెరుగని మిల్క్ షేక్స్ అని వెన్నని పన్నీర్ అని చాలా వాటికి మిల్క్ అనేది యూస్ చేస్తారు। పెద్దగా మార్కెటింగ్ కూడా అవసరం లేదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ డైలీ లైఫ్ లో వాడతారు। మామూలుగా పల్లెటూరులో పాలు పెరుగు బాగానే దొరుకుతాయి, కానీ హెరిటేజ్ పాలకే డిమాండ్ ఎక్కువ। మనకి చాలా చోట్ల హెరిటేజ్ ఫ్రాంచైజ్ అనేది ఉండదు, కాకపోతే ఆ పాల ప్యాకెట్ని చుట్టుపక్కల ఉన్న పార్లర్లకేసి అమ్ముతారు। అలాంటి చోట్ల ఈ బిజినెస్ కనుక మనం స్టార్ట్ చేసుకున్నట్లయితే మనకి చాలా ప్రాఫిట్స్ అనేవి వస్తాయి। మామూలుగా అయితే నెయ్యి కానివ్వండి పన్నీర్ కానివ్వండి వెన్న కానివ్వండి ఇలాంటివి కొనాలనుకుంటే పల్లెటూరులో దొరకవు, ఖచ్చితంగా సిటీస్కి వెళ్ళిపోతారు। సో ఈ హెరిటేజ్ ఫ్రాంచైజ్ అనేది మనం తీసుకుని బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు। ఇక్కడ మనం చాలా ప్రొడక్ట్స్కి సంబంధించిన బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు, అంటే స్వీట్స్ పెరుగు నెయ్యి వెన్న పన్నీర్ మిల్క్ షేక్స్ ఐస్ క్రీమ్స్ ఇలా చాలా కేటగిరీకి సంబంధించిన ప్రొడక్ట్స్ అనేవి లాంచ్ చేసి మనం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు। టర్మ్స్ అండ్ కండిషన్ విషయానికి వస్తే వాళ్ళకి మనం 3 years అగ్రిమెంట్ అనేది చేసి ఇవ్వాలి। నెక్స్ట్ వచ్చేసేపాటు మనకు ఒక షాప్ ఉండాలి, ఓన్ అయినా పర్లేదు లీజుకి తీసుకున్నా పర్లేదు। ఆ షాప్ వచ్చేసేపాటికి 100 square feet అబవ్ ఉండాలి, అది దాన్ని క్లోజ్ చేయడానికి ఒక షట్టర్ అనేది ఉండాలి, షాప్ వచ్చేసేపాటికి మెయిన్ రోడ్ సైడే ఉండాలి। ఫ్రెండ్స్ మీరు కనుక హెరిటేజ్ ఫ్రాంచైజ్ ఓపెన్ చేయాలనుకుంటున్నారంటే మీరు ఎక్కడైతే ఓపెన్ చేయాలనుకున్నారో ఆ 2 kilometer రేడియస్లో హెరిటేజ్ ఫ్రాంచైజ్ అనేది ఉండకూడదు, ఉంటే ఒకవేళ మీకు హెరిటేజ్ డీలర్షిప్ అనేది ఇవ్వరు। ఈ ఫ్రాంచైజ్ తీసుకునే ముందు నగర పంచాయతీలో అనుమతి తీసుకోవాలి। ఇలా పాల కేంద్రం అనేది మేము ఓపెన్ చేయబోతున్నాము అని చెప్పి నగర పంచాయతీ కేంద్రం నుంచి మనం ఒక ఫామ్ అనేది ఫిల్ చేసి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది। ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే మీరు ఒక 10,000 వచ్చేసేపాటికి సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది హెరిటేజ్ వాళ్ళకి। నెక్స్ట్ వచ్చేసి ఒక ఫ్రిడ్జ్ అనేది కొనుక్కోవాలి, 15,000 ఉంటుంది, గ్లాస్ డోర్ ఫ్రిడ్జ్। మీరు డ్రింక్స్ కానివ్వండి ఇలా స్వీట్స్ కానివ్వండి ఇలాంటివి స్టోర్ చేయడానికి గ్లాస్ డోర్ ఫ్రిడ్జ్ అనేది కొనుక్కోవాలి। నెక్స్ట్ వచ్చేసేపాటికి గ్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్నిచర్ అనేది కొనాలంటే మనం స్వీట్ షాపులో చూస్తాం కదా స్వీట్స్ని డిస్ప్లే చేస్తారు, సో అలాంటిది ఒకటి కొనుక్కోవాలి। మొత్తం మనకు ఒక 50 నుంచి 60,000 వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది। ఎవరికైతే ఓన్ షాప్ ఉందో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్, ఒకవేళ ఓన్ షాప్ లేని వాళ్ళకైతే ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది, అంటే షాప్ రెంట్ కానివ్వండి లీజుకి తీసుకున్న మనీ అనేది పే చేయాలి కదా। మిగతా మిల్క్ ఫ్రాంచైజ్తో పోల్చుకుంటే వీళ్ళైతే మనకి మంచిగా ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తారు, అంటే మనకి మార్కెటింగ్ కానివ్వండి లోకల్ టీవీ అడ్వర్టైజ్మెంట్ కానివ్వండి వీళ్ళు ఫినాన్షియల్గా మనకి సపోర్ట్ అనేది చేస్తారు। ఇంకా ప్రాఫిట్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ప్రొడక్ట్స్ చూసుకున్నట్లయితే మిల్క్ కానివ్వండి ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి స్వీట్స్ కానివ్వండి కూల్ డ్రింక్స్ కానివ్వండి సో ఇలా ఐటమ్స్ ఉంటాయి, మనకి ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా దొరుకుతాయి। ఫస్ట్ ఆఫ్ ఆల్ మిల్క్ విషయానికి వస్తే మనకి పర్ లీటర్కి 4 నుంచి 5 rupees వరకు మార్జిన్ అనేది ఉంటుంది। ఇంకా ఫుడ్ ఐటమ్స్ విషయానికి వస్తే అంటే స్వీట్స్ పన్నీర్ ఇలాంటి విషయానికి వస్తే 10 నుంచి 15% వరకు మనకి మార్జిన్ అనేది ఉంటుంది। ఇంకా మనకి ఇంకా కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఇలాంటి విషయానికి వస్తే 20 నుంచి 45% వరకు మార్జిన్ ఉంటుంది। ప్రాఫిట్స్ విషయానికి వస్తే మనకి సమ్మర్లో సేల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కదా, ఐస్ క్రీమ్స్ కానివ్వండి ఈ కూల్ డ్రింక్స్ కానివ్వండి కొంచెం సేల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి 1 lakh నుంచి 2 lakhs మధ్యలో ఇన్కమ్ అనేది ఉంటుంది। కాకపోతే వింటర్ అండ్ రైనీ విషయానికి వస్తే మనకి కొంచెం సేల్స్ అనేవి తగ్గుతాయి, ఈ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ సేల్స్ అనేవి తగ్గుతాయి కాబట్టి ఒక 50,000 నుంచి 75,000 వరకు మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది। వింటర్ సీజన్ అయినా రైనీ సీజన్ అయినా మనకి సేల్స్ అయితే ఖచ్చితంగా డౌన్ అవుతాయి, కాకపోతే పూర్తిగా డౌన్ అవ్వవు, ఎందుకంటే మనకి ఇక్కడ మిగతా ఐటమ్స్ లాంటివి అంటే పన్నీర్ కానివ్వండి వెన్న కానివ్వండి పాలు కానివ్వండి అదేవిధంగా ఈ స్వీట్స్కి డిమాండ్ అనేది అలాగే ఉంటుంది, సో వాటికి సంబంధించిన ప్రాఫిట్స్ అయితే మనకు వస్తాయి। ఎలా అప్లై చేసుకోవాలి, మీరు గూగుల్లోకి వెళ్ళి heritagefoods.in అని టైప్ చేయండి। మీరు టైప్ చేసుకున్న వెంటనే మీకు ఫస్ట్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది, సో అఫీషియల్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అయిపోద్ది, సో ఇలా పేజ్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ 3 dots కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కాంటాక్ట్ అస్ అని ఉంటుంది, సో ఇక్కడ కాంటాక్ట్ అస్ మీద క్లిక్ చేయండి। ఇక్కడైతే కాంటాక్ట్ పేజ్కి వచ్చేసాము, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక ఫామ్ అనేది ఇచ్చాడు గెట్ ఇన్ టచ్ అని, ఇక్కడ మన నేమ్ ఈమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబరు సబ్జెక్ట్ వచ్చేసేపటికి ఓపెనింగ్ ఫర్ హెరిటేజ్ ఫ్రాంచైజ్ అని చెప్పి అది సబ్జెక్ట్ ఇచ్చి మెసేజ్ వచ్చేసేపటిగా మీరు ఇలా మేము హెరిటేజ్ బిజినెస్ అనేది చేయాలనుకుంటున్నాము, ఇలా ఫ్రాంచైజ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాము, ఏ ఏరియాలో ఓపెన్ చేయాలనుకుంటున్నాము ఆ ఏరియా డీటెయిల్స్ ఇచ్చేసి మీరు పిన్ కోడ్ ఇచ్చినట్లయితే వాళ్ళు మిమ్మల్ని తిరిగి కాంటాక్ట్ అవుతారు. మీరు మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు, ఫోన్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. ఒకవేళ మీకు కాంటాక్ట్ అవ్వడం కనుక లేట్ అయితే మనకి ఇక్కడ పైన టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఇలా మేము అప్లై చేయాలనుకున్నామని మీరు చెప్పినట్లయితే మీకు ఫర్దర్ ప్రాసెస్ ఏంటో వాళ్ళు చెప్తారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై చేస్తాను. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. నా వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది, షేర్ చేయండి.